హాయ్ హలో నమస్తే దిశిస్తున్న వెల్కమ్ టు ఎనీ న్యూస్ ముందుగా హైడ్లైన్స్ విశాఖలో డ్రగ్స్ కలకలం అక్బరుద్దీన్ కేసును కొట్టివేస్తూ కోర్టు సంచలన తీర్పు కేసీఆర్ రాజకీయ నాటకం ఆడుతున్నారన్న కిషన్ రెడ్డి ఏపీఎస్ఆర్టీసీలో బస్సు చార్జీల పెంపు నేడు ముంబై వర్సెస్ పంజాబ్ ముంబైకి గడ్డు పరీక్ష అంతగా ఆకట్టుకొని బీస్ట్ డిటెయిల్స్ చూద్దాం నిన్న హైదరాబాద్ నేడు విశాఖ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు డ్రగ్స్ కలకలం రేపుతోంది విశాఖ జిల్లాలోని వాల్తేరులో ముగ్గురు తో పట్టుపడడం సంచలనంగా మారింది స్ఫటిక రూపంలో ఉన్న ఎండిఎంఏను ఇటు వినియోగిస్తూనే అటు అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద యాభై నాలుగు గ్రాముల మాదక ద్రవ్యాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు నిందితులు బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి విశాఖలో విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు కాగా తొలిసారిగా క్రిస్టల్ రూపంలో డ్రగ్స్ పట్టుపడడం పోలీసులను విస్మయానికి గురి దశాబ్దం క్రితం విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారంటూ అక్బరుద్దీన్పై నమోదైన కేసులన్నింటినీ నాంపల్లి కోర్టు కొట్టివేసింది నేడు తుది తీర్పు ఇవ్వగా ఈ కేసులో అక్బరుద్దీన్ను నిర్దోషిగా ప్రకటించింది అయితే ఈ సందర్భంగా ఓవైసీకి న్యాయమూర్తి పలు సూచనలు చేశారు భవిష్యత్తులో ఎలాంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయరాదని దీన్నో విజయంగా భావించి దేశ సమగ్రతకు భంగం కలిగించేలా ఎలాంటి ప్రసంగాలు చేయకూడదని ఆదేశించింది అంతేకాకుండా ఈ తీర్పుతో ఎలాంటి సంబరాలు చేసుకోరాదని పేర్కొంది తెలంగాణలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి లేని సమస్యను ఉన్నట్టుగా చిత్రీకరిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు పాత అగ్రిమెంట్ ప్రకారం కేంద్రానికి సరఫరా చేయాల్సిన ధాన్యాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇంకా సప్లై చేయలేదని తెలిపారు ఒప్పందం ప్రకారం పంపాల్సిన బియ్యాన్ని ఎఫ్సీఐకి ఇంకా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు ఈ క్రమంలో కెసిఆర్ రాజకీయ నాటకం ఆడుతున్నారని స్పష్టమైనట్లు కిషన్ రెడ్డి ఆరోపించారు ఏపీలో బస్ ఛార్జీల గురించి ఊహించిందే జరిగింది అందరితో పాటు మేము అనే ఏపీఎస్ఆర్టీసీ కూడా సామాన్యులపై ఛార్జీల మోతం మోగించింది పల్లె వెలుగు బస్సుల్లో రెండు రూపాయలు ఎక్స్ప్రెస్లో ఐదు రూపాయలు ఏసీ బస్సుల్లో పది రూపాయల చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్ ఈ పెంపు రేపటి నుండి అమల్లోకి రానుందని ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు అయితే టికెట్ల పెంపు లేదని డీజిల్ సెస్ మాత్రమే పెంచుతున్నామని ఆయన స్పష్టం చేశారు నేడు ఐపీఎల్లో ముంబై పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి టోర్నీకి ముందు టాప్ టీమ్ అయిన ముంబై టాప్ లేపుతుందనుకుంటే ఇప్పటి వరకు ఒక్క విజయం కూడా లేకుండా పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది భారత్కు అన్ని ఫార్మేట్లలో కెప్టెన్గా వ్యవహరిస్తున్న రోహిత్ నుంచి ఇది చాలా చెత్త ప్రదర్శన చెప్పొచ్చు ఇక రెండు విజయాలు రెండు ఓటములతో పంజాబ్ మరో విజయం కోసం చూస్తోంది ఈ క్రమంలో నేటి పోరు ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ తో విడుదలైంది బీస్ చిత్రం ఈ చిత్రాన్ని చూస్తే లీటర్ పెట్రోల్ కూడా ఫ్రీ అంటూ హంగామా చేసేసారు విజయ్ ఫ్యాన్స్ అయితే అనుకున్నంత రేంజ్లో ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది మొదటి షో నుంచే ఓ మోస్తరు టాక్ తెచ్చుకుంది కొంతమంది అయితే ఈ చిత్రానికి అప్పుడే డిజాస్టర్ రేటింగ్ ఇచ్చేశారు పసలేని కథ ఆకట్టుకోలేని కథనం అంటూ తిట్టిపోస్తున్నారు అయితే నెలలోపే బడా చిత్రాలు కూడా ఓటీటీలోకి వస్తుంటే ఈ చిత్రాన్ని థియేటర్లోకి వెళ్లి చూడటం వేస్ట్ అంటూ డిసైడ్ చేసేశారు దీంతో రేపు భారీ ఎత్తున విడుదలవుతున్న కేజీఎఫ్ టూ కి బాగా ప్లస్ చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టేట్ న్యూస్ నమస్తే